దూర కళాయనం సంస్థలకున అలాగే గీతా టాలెంట్ తరఫున గీతా సంస్థ తరఫున అందరికీ శుభాభివందనలు. అందరూ మరి ఇక్కడికి వచ్చారు చక్కగా, చాలామంది టీచర్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ప్రదర్శించినటువంటి పిల్లలు ఇచ్చినటువంటి సందేశం చూసారు, ఎంత హృదయం అంతకుందో. ఒక బాబు వచ్చినారైతే చెట్లుకి, చెట్లు వాటికి ఇంపార్టెన్స్, మరి అవి మరి పెరిగి మన నీడని ఇస్తున్నాయి, అవి చాలా ఎన్నో రకాల ఉపయోగాలు ఇస్తున్నాయి, మనం పీల్చుకునేటువంటి గాలిని ఇస్తున్నాయి, మనకి చక్కగా న్యూరేటివ్ కాకుండా మూడు రకాలుగా మనకు చేస్తుంటే మనం చెట్లను నరికి అంత సిమెంటైజ్ చేస్తా, అంత అడవులని ఫారెస్ట్ డీఫారెస్ట్ చేసుకుంటా పోతా ఉన్నాం. అది మన ప్రపంచ మనుగుడికి వాళ్ళ ప్రశ్నార్థకమైంది. ఈ ఎన్విరాన్మెంట్ మీద కూడా ప్రపంచంలో కూడా గ్రీన్ హౌస్ ఫామ్ అని ఇవన్నీ చాలా ఎఫెక్ట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఆ చంద్రబిడ్డ చక్కగా మనందరికీ కళ్ళు చూపించేట్టుగా ప్రతి ఒక్కరూ ఒకరు ఒక చెట్టుగా నాటమని వాళ్ళంత ముందు రెండు చెట్లు నాటమన్నారు. రెండు చెట్లు ఎందుకంటే తల్లిదండ్రులు చూసుకోండి, వాటిలో తల్లిదండ్రులు మనం ఎంత గౌరవిస్తారో అలాగే చెట్లు పెంచమని ఒక చిన్న సందేశం ఇచ్చారు. ఆ బాబును తయారు చేసిన ఈ కిట్కి తయారు చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, ఈ బాబు మా దగ్గరే పుట్టాడు, నాకు అది కూడా చాలా గర్వంగా ఉంది. మా అన్నదానం చంద్రశాస్త్రి గారి మనవడు ఈ బాబుని ఇలా తయారు చేసిన ఆ స్కూల్ టీచర్స్కి ఆ తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేస్తూ, మరొక చిన్నారి ఇవాళ మరి దేశానికి వెన్నెముక రైతు, మనది రైతు వారు, మనది ఇస్ ఏ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ, మన దేశంలో రైతుకు పడుతున్న కష్టాలు అన్నీ కూడా చక్కగా చెప్పి, మరి బ్యాంక్స్లో లోన్స్ కానించి చివరికి పంట చేతికి వచ్చే టైంలో అకారణంగా కురిసేటువంటి వర్షాలు కానీ, ఈ ప్రకృతి వైఫల్యాలు కానీ, ఈ ప్రకృతి వైఫల్యాలకు కూడా కారణం మనం డీఫారెస్ట్ చేయడమే. ఈ చెట్లని నరికేయడం వల్ల మళ్ళీ ఎగైన దీనికి దానికి లింక్ అప్ కూడా ఉంది. సో దీనికి ఇవన్నీ కూడా మన మనుగడికి ప్రశాంతమై, మరి చిన్న పసిపిల్లల చేత ఇలాంటి చక్కటి ఈ చేసినటువంటి తల్లిదండ్రులకి, వచ్చినటువంటి టీచర్స్కి, వీళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి టీచర్స్కి, వీళ్ళు వచ్చి చక్కగా ఏమాత్రం భయం లేకుండా వాళ్ళు చక్కటి ప్రదర్శించినందుకు ఇద్దరిని అభినందిస్తూ, మరి నాకు అవకాశం మా మురళీకృష్ణ గారికి ఇంత చక్కటి ప్రోగ్రాం చేసేందుకు ఎంతో, అంటే మిగతా వాళ్ళు కూడా సరిగ్గా చాలా చూడవలసింది ఉంది. ఇంకా ఇద్దరు భిన్నమైనటువంటి అంశాల మీద ఏకపాత్ర చేయడం చూసాం. ఈ రెండు గురించి రెండు అంశాలు నేను ముందు ఉంచాలనే ఉద్దేశంతో నేను వచ్చే వేదికకి, ఏమిటంటే నేను టీచర్గా పనిచేశాను, అట్ ది సేమ్ టైం ఎంఎల్ఓ కూడా చేశాను టీచర్లని. ఈ జనభూమి సందర్భంగా ఎండిఓ ఎండిఓ